తెలంగాణ బీజేపీలో మాజీ ఎంపీ వివేక్ పోటి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చిందా? ఉంబని ఆదిలాబాద్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచే పోటి చేయించాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయ్యిందా? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్లేస్ సేఫ్ కాదని వివేక్ భావిస్తున్నారా? ఉన్న 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో దేనిపైనా క్లారిటీకి రాలేకపోతున్నారా? కన్ఫ్యూజన్ తో పొలిటికల్ ఫ్యూచర్ ను అగాధంలో పడేసుకుంటున్నారా? ఇంతకీ బీజేపీ సజెస్ట్ చేస్తున్న ఆ నియోజకవర్గం ఏంటి? ఆ స్థానం సేఫ్ కాదని వివేక్ ఎందుకు భావిస్తున్నారు? తెలంగాణలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. ముందస్తు ఊహాగానాలతో ప్రధాన పార్టీలు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. ఏ నియోజకవర్గాల్లో ఎవరిని నిలబెడితే బెటర్ అనే విషయంలో కసరత్తులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మాంచి దూకుడు మీదన్న బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. కొన్న అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులు ఎవరన్న దానిపై అంతర్గతంగా క్లారిటీ ఇచ్చి ప్రజల మధ్యకు వెళ్లేలా రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అంగ అర్థబలాల వినియోగంలో రాజకీయ గిమ్మిక్కుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరితేరిన నేత. దీంతో ధీటైన అభ్యర్థుల కోసం బీజేపీ అన్వేషిస్తోంది. సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, రాష్ట్ర స్థాయి నేతలందరినీ ముందుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ వివేక్ ను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని అధిష్టానం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. వివేక్ గతంలో ప్రాతినిధ్యం వహించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దీంతో వివేక్ ను ఈ 3 నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో వివేక్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పోటీ తప్పనిసరైతే ధర్మపురి సేఫ్ అని భావిస్తున్నా. అక్కడ గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ నేత లక్ష్మణ్ కుమార్ కు వివేక్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. దీంతో ధర్మపురిలో అవసరమైతే లక్ష్మణ్ కుమార్ ను బీజేపీ నుంచి బరిలో దించే అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది. ఇక బెల్లంపల్లి నియోజకవర్గంలో వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అన్నదమ్ముల మధ్య గ్యాప్ పెరిగింది. తమ్ముడు వల్ల ఆయన రాజకీయ జీవితం దెబ్బతిందన్న కోపంతో వినోద్ ఉన్నారు. ఆయన కోపంతోనే కాంగ్రెస్ లో చేరిన వినోద్ వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి పోటీ చేసి అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అన్న కోసమే బెల్లంపల్లి నియోజకవర్గంలో బీజేపీని అస్తవ్యస్తంగా మార్చారన్న ఆరోపణలను వివేక్ ఎదుర్కొంటున్నారు. పరిస్థితుల నేపథ్యంలో చెన్నూరు నుంచి వివేక్ పోటీ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. వివేక్ తండ్రి దివంగత గడ్డం వెంకటస్వామి చెన్నూరు నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత వివేక్ సోదరుడు వినోద్ కూడా అక్కడి నుంచే గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్కసుమన్ను ఢీకొట్టాలంటే వివేక్ పోటీ చేయడమే కరెక్ట్ అని బండి సంజయ్ భావిస్తున్నారు. అయితే బండి ప్రతిపాదనను వివేక్ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. దూకుడుగా ఉండే సుమన్ పై పోటీ చేయడం రిస్క్ అవుతుందని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఒకవేళ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి సులువుగా గెలిచే అవకాశాలు ఉంటాయని బీజేపీ అధిష్టానం బుజ్జగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు రకాల కన్ఫ్యూజన్ వల్లే వివేక్ రాజకీయంగా చాలా నష్టపోయారన్న వాదనలు ఉన్నాయి. వెంకటస్వామి వారసునిగా 2009 ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మరోసారి పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గ్యాప్ పెరిగి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు సహకరించినట్టు ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం 2019 పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో బీజేపీ టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్న సెక్యులర్ ఓట్లు పడవన్న అంచనాతో తిరస్కరించారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత అదే బీజేపీలో చేరటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా వర్తమాన రాజకీయాలను అర్థం చేసుకోవడంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే వివేక్ రాజకీయంగా నష్టపోతున్నారని ఆయన అనుచరులు రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.
మొత్తానికి వివేక్ లాంటి సీనియర్లను ఆర్థికంగా బలమైన నేతలను అసెంబ్లీ ఎన్నికల పరిలోదించి ఆ తర్వాత పరిస్థితిని బట్టి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.